హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ టుడే వీడియో ఏంటంటే డై బేబీ లెగ్గిన్ ఫ్రమ్ ఓల్డ్ టీషర్ట్ సో దీనికి ఒక పాత ఓల్డ్ టీషర్ట్ ఉంటే సరిపోతుంది అండ్ ఇది నా ఓల్డ్ టీషర్ట్ నేను వాడలేదు ఎందుకంటే ఇది కొంచెం స్కిన్ టైట్లా ఉంటుంది సో స్కిన్ టైట్లా ఉంటుంది సో దీన్ని ఏం చేద్దాము అని ఆలోచిస్తే లెగ్గిన్కి బాగా పర్ఫెక్ట్ సెట్ అవుతుంది అనిపించింది అందుకే నేను పాపకి స్టిచ్ చేస్తున్నాను దీనికి ఎలాంటి మెషర్మెంట్స్ అవసరం లేదు జస్ట్ పాపది ఏదైనా ప్యాంట్ కానీ లెగిన్ కానీ ఉంటే సరిపోతుంది సో లెట్స్ గెట్ స్టార్టెడ్ నేను చూపిస్తున్న విధంగా టీషర్ట్ని హాఫ్ ఫోల్డ్ చేసుకోండి ఫస్ట్ చేశాక ఏదైనా పాపది ఓల్డ్ ప్యాంట్ కానీ ఉంటే తీసుకొని దీనిపైన ప్లేస్ చేసుకోవాలి ఇలా ప్లేస్ చేసిన తర్వాత సిజర్ తీసుకొని చుట్టూ ఓ సెంటీమీటర్ లేదా పావు ఇంచ్ వదులుకుంటూ వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకోండి అలాగే పై భాగం వేస్ట్ లైన్ దగ్గర ఒక టూ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి సో దట్ మనము ఎలాస్టిక్ ఎలాస్టిక్ వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది సో కట్టింగ్ అయిపోయింది అండ్ పైన వేసిన దగ్గర నేను చిన్న కట్ తీసుకుంటున్నాను స్టిచ్ చేసేటప్పుడు ఈజీగా మనకి మార్కింగ్ లాగా ఫోల్డ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఎలాస్టిక్ అటాచ్ చేసి అండ్ కింద ఆల్రెడీ మనం స్టిచ్చెస్ ఫోల్డింగ్ స్టిచ్ ఏం వేయక్కర్లేదు టీషర్ట్కి ఆల్రెడీ ఉంటుంది సో ఆఫ్టర్ కటింగ్ ఇలా ఉందనమాట అండ్ ఇప్పుడు మనం సపరేట్ చేసుకొని టూ లెగ్స్ స్టిచ్ చేసుకుందాము సో చూసారు కదా సపరేట్ చేసి స్టిచ్ చేసేసుకున్నాను టూ లెగ్స్కి అండ్ ఇలా టూ లెగ్స్ స్టిచ్ చేశాక ఒక పార్ట్ ఆఫ్ లెగ్ తీసుకొని దాన్ని రైట్ సైడ్కి మలుపుకోవాలి సో టర్న్ చేసిన పార్ట్ అందులోకి పె ఇంకో లెగ్లోకి పెట్టే అడ్జస్ట్ చేసుకోండి చూడండి నేను చూపిస్తున్నాను కదా అలాగా సో అలా చూ అడ్జస్ట్ చేసుకొని వితౌట్ ఫోల్డింగ్స్ లేకుండా కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత పై పాట్ని మనం స్టిచ్ చేసేసుకోవడమే సో ఈ పై పాట్ని స్టిచ్ చేద్దాం సో అలా స్టిచ్ చేశాక ఇలా వస్తుంది అండ్ ఎలాస్టిక్ తీసుకోండి బేబీ బేబీ వేస్ట్ వేస్ట్ వచ్చేసి నాకు లెవెన్ లెవెన్ ఇంచెస్ ఉంది సో నేను టెన్ ఇంచెస్ తీసుకున్నాను స్ట్రెచ్ అవుతుంది కదా సో తీసుకున్న తర్వాత పైన వేస్ట్ లైన్ ఫోల్డ్ చేసేసుకొని స్టిచ్ వేసుకోవాలి ఫస్ట్ సో స్టిచ్ చేసుకున్న తర్వాత ఆ ఎలాస్టిక్ని అందులో మనం అటాచ్ చేసుకుందాం ఇప్పుడు ఎలాస్టిక్ ఎండ్స్ని జస్ట్ జాయిన్ చేసేసుకున్నాను ఒక స్టిచ్తో అంతే అండ్ మళ్ళీ ఆ గ్యాప్ ఉంటుంది కదా ఆ గ్యాప్ని కూడా మనం స్టిచ్ చేసేసుకోవాలి అంతే అండి లెగిన్ రెడీ అయింది సో రైట్ సైడ్ టర్న్ చేసి చూపిస్తాను ఎలా వచ్చిందో చూసారు ఎంత బాగుందో అండ్ చూడండి స్ట్రెచ్ బాగా స్ట్రెచ్ అవుతుంది అండ్ నాకు మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి సో సో దట్ మీకు నా వీడియోస్ అప్డేట్స్ వస్తాయి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్